అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, ఇతరత్ర ప్రభుత్వ కార్యకలాపాలు వీటన్నిటి గురించి జనం ఆలోచించడం మానేసి చాలా కాలమైంది. ఇప్పుడు అందరి ఆలోచన, ప్రతి ఒక్కరి చర్చ రాజధాని వికేంద్రీకరణ. సరే, ప్రభుత్వం ఏదో అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్తుంది, కానీ అది రాజధాని వికేంద్రీకరణ. ఆ అభివృద్ధి వికేంద్రీకరణ ఇది పూర్తయ్యేంత వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగవు అని జనం కూడా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఏకైక చర్చ మాత్రం ఇది రాజధాని వికేంద్రీకరణ. దీనికి సంబంధించి వాద ప్రతివాదాలు, కేసులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు, పిటిషన్లు, స్టేలు, ఇవన్నీ నడుస్తున్న చరిత్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అసలు దీనికి సంబంధించి అంటే రాజధాని మార్పు ఎంతవరకు సాధ్యం రాజ్యాంగపరంగా? ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ తన ఎప్పటికప్పుడు ప్రతిరోజు తన రెండు నాలుకల ద్వారానే తను బయటపెట్టుకుంటూనే ఉంది, పార్టీ పరంగా మద్దతిస్తాం, కేంద్రంగా మాకు సంబంధం లేదు అని. సరే, ఈ మొత్తం చర్చ ఇలా జరుగుతుంటే అసలు ఎంతవరకు సాధ్యం అంటే ఇవన్నీ ప్రభుత్వం ముందుగానే సాధ్యాసాధ్యాలను బెరిజి వేసుకునే ఈ విషయంలో ముందడుగేసిందా, లేదంటే ఎక్కడో చోట కోర్టులో ఇంకేదైనా రాజ్యాంగపరమైన సంస్థలు అడ్డుపడకపోతాయా, అప్పుడు చూసుకుందాంలే అని ఊరికి ప్రజల్ని డైలమాలో పెట్టడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసం, అంటే దేని మీద, వైఫల్యాల మీద ప్రజలు దృష్టి పెట్టి ప్రశ్నించే పరిస్థితి లేకుండా ఒక అనిశ్చితిలోకి నెట్టివేసి ఒక కొత్త సమస్యలోకి వీళ్ళందరినీ దించేస్తే మిగతా దేని గురించి మాట్లాడరు అన్న ఏదన్నా ఒక రాజకీయ వ్యూహం కానీ కోణం కానీ ఇందులో ఉన్నాయా అని జనం అనుకుంటున్న ఈ సందర్భంలో అసలు ఈ రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు, హైకోర్టుని న్యాయ రాజధాని ఏర్పాటు, ఇలాంటివన్నీ అసలు రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి అన్న విషయాల మీద మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన కె రామకృష్ణారెడ్డి గారు తన అభిప్రాయాలను కొన్నింటిని వ్యక్తపరచడం జరిగింది. అదేంటంటే, ఇప్పుడు ఇక్కడ శివరామకృష్ణన్ కమిటీ ఇవన్నీ చెప్తున్నా, శివరామకృష్ణన్ కమిటీ కేవలం సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను బేరేజ్ చేసుకొని వాటన్నిటిని క్రోడీకరించి శివరామకృష్ణ కమిటీ ఒక మూడు ప్రాంతాలను సూచించింది పునర్వ్యవస్థీకరణ బిల్లులో. సరే, దాన్ని అనుసరించి అప్పటి ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పింది, అంటే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకొని ఆ కేవలం దాన్ని ఏదో అంటే ఆయన అభిప్రాయం ప్రకారం అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏదో తూతుమంత్రంగా చేయకుండా భూ సమీకరణ ఇవన్నీ చేసిన తర్వాత ఆ రైతులకు, అంటే ఎవరైతే ఇప్పుడు ఆ 29 గ్రామాలు దాదాపుగా ఒక 29 నుంచి 30,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూ సమీకరణ ఇదంతా జరిగిందో, ఈ భూ సమీకరణకు స్పందించి భూములు ప్రభుత్వానికి అప్పగించిన రైతులకు కూడా కొన్ని హక్కులు కల్పిస్తూ సిఆర్డీఏ అనే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్ట పరిధిలో ఒక చట్టపరమైన ఒక పటిష్టమైన వ్యవస్థను, సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రాజధాని రైతులకు కొన్ని హక్కులు కూడా కల్పించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన కొన్ని నిధులు కూడా రాజధాని కోసం వచ్చాయి, వాటిని ఖర్చు చేశారు, కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు గత ప్రభుత్వం రాజధాని రైతులకు హక్కులు కల్పిస్తూ ఏదైతే సంస్థను ఏర్పాటు చేసిందో, సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చిందో, అది సంస్థ ప్లస్ చట్టం రెండు కూడా ఉన్నాయి, సిఆర్డీఏ చట్టం కూడా ఉంది. ఇప్పుడు రాజధాని మార్పు కోసం ఈ ప్రభుత్వం, అంటే రైతులు మళ్ళీ దీన్ని న్యాయపరంగా సిఆర్డీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకొని మళ్ళీ కోర్టులకు వెళ్తే ఏంటి పరిస్థితిని ఆలోచించి సలహా ఇచ్చారో ఏమో, కానీ దాన్ని రద్దు చేస్తూ ఏపీఎంఆర్డీఏ అనే ఇంకో చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే దీనివల్ల రైతులు ఓవర్ నైట్లో వాళ్ళకి సిఆర్డీఏ ద్వారా సంక్రమించిన హక్కులు కోల్పోవటం అయింది.
దీన్ని టెక్నికల్ గా మానిఫెస్ట్ ఆర్బిటరీ అని చెప్పి అంటారట. అంటే పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఆయన అడ్వకేట్ జనరల్ గా కూడా పనిచేశారు కాబట్టి ఆయన న్యాయపరమైన కొన్ని ఇవి కూడా చెప్పారు. దీన్ని మానిఫెస్ట్ ఆర్బిటరీ అంటారు. దీని మీద అంటే ఒక ప్రభుత్వం చేసిన చట్టాన్ని రెండో ప్రభుత్వం దాన్ని రద్దు చేయటం వల్ల అక్కడ అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు అంటే రైతులు. ప్లస్ దీని మీద ఆల్రెడీ ఇప్పటికే కొంత ప్రజాధనం అక్కడ రాజధాని ప్రాంతంలో ఖర్చు పెట్టబడి ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని కోర్టు కనుక వెళితే ప్రజాధనం, ఈ మేనిఫెస్ట్ ఆర్బిటరీ రెండు కూడా ఉన్నాయి కాబట్టి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విఘాతం కలిగిందని ఇక్కడ రైతులు కోర్టుకు వెళ్తారు. ఆల్రెడీ ఇదే ఇష్యూ మీద వెళ్ళుంటారు కూడా కోర్టులు. అప్పుడు కంపల్సరీగా కోర్టులు ఈ విషయాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకొని తగు న్యాయంగా ఇవ్వాల్సిన తగు సూచనలు తీర్పులు ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పని ఆయన చెప్తున్నారు. ఇంకొకటి, 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాజధాని ఏర్పాటు అనేది అప్పుడు అంటే అప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇవన్నీ ఏర్పడుతున్న ఆ తరుణంలో 1956లో ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాని పరంగా రాజధాని ఏర్పాటు చేసుకోవడం అనేది రాష్ట్ర పరిధిలోని అంశమే, అందులో ఎలాంటి ఇది ఉండదు. కాకపోతే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సలహాలు సూచనలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులతోటి ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రానికి ఏదైనా రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు ఆ రాజధానిని ఎంపిక చేసుకోవటం అక్కడ నిర్మాణం చేసుకోవటం జరుగుతూ వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఇంతవరకు అంటే ఒక ప్రభుత్వ హయాంలో ఒక రాజధానిని ఇప్పుడు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా అలాంటి సంప్రదింపులు జరిగినాయి. కేంద్రం కూడా నిధులు ఇచ్చింది అమరావతికి, ఇవన్నీ జరిగినాయి. అట్లా కాకుండా ఒక్కసారి ఏర్పాటు చేసిన రాజధాని అయితే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు మళ్ళీ ఇంకొక చోటకి తరలించిన దాఖలాలు అయితే లేవు ఏ రాష్ట్రంలోనూ. ఇది కొత్తగా ఉంది. దీనికి ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి క్యాపిటల్ పెట్టడమే కాదు దానికి చట్టబద్ధత కూడా కల్పించారు. సిఆర్డిఏ అని ఒక చట్టబద్ధత కల్పించారు. ఇది దీన్ని ఇప్పుడు రద్దు చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో నిలబడుతుందని చెప్పని తాను అనుకోవట్లేదు అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఒక విధంగా ఇక్కడ పోరాటం చేస్తున్న రైతులకైతే ఇది కొంచెం మనోధైర్యం కల్పించే వార్త, కొంచెం బూస్ట్ ఇచ్చే వార్తలాగానే ఇది కనిపిస్తుంది. ఇంకొకటి, మన ప్రభుత్వం బాగా గట్టిగా చెప్తున్నది న్యాయ రాజధాని, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాము, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తాము, అమరావతిని శాసన రాజధాని, మూడు రాజధానుల మాట వచ్చింది ఇక్కడ. అసలు న్యాయ రాజధాని అన్న పదమే రాజ్యాంగంలో లేదు. అసలు అది అధికారికంగా వాడే పదమే కాదు, అది ఎక్కడ ఎవరు దాన్ని నిర్వచించలేదు ఇంతవరకు. న్యాయ రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో కానీ ఎక్కడ నిర్వచనం లేదు, అర్థం లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అది కేవలం ఏదో అంటే ఇప్పటికిప్పుడు మనం వ్యవహారికంగా కామన్గా వాడుకునే ఒక పదం తప్ప వేరే దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు, రాజ్యాంగంలో కూడా ఆ పదం లేదు అని చెప్పారు. ఇంకొకటి, హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే అప్పుడు హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు అవి కూడా పడ్డాయి. అప్పుడు ఆ సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని మా రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పని సుప్రీంలో ఒక అఫిడవిట్ సమర్పించింది. ఆ అఫిడవిట్ని బేస్ చేసుకొని దాన్ని రికార్డ్ చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వ స్టేట్మెంట్గా ఆ అఫిడవిట్ని రికార్డ్ చేసుకొని ఆ సారాంశాన్ని రాష్ట్రపతికి పంపిస్తే ఆయన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 31 ప్రకారం హైకోర్టుని అమరావతిలో ఏర్పాటుకు రాష్ట్రపతి అంగీకరించారు. ఇప్పుడు దీన్ని కాదని చెప్పి హైకోర్టుని తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ దానికి ఆయన అది సాధ్యం కాదు అని చెప్పి అంటున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పారు, ఎట్లనే సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టు బెంచి దక్షిణ భారతదేశంలోనూ తర్వాత అటు ఈశాన్య భారతదేశంలోనూ ఇటువైపు అంటే ఒక 4 బెంచ్లు పెట్టాలి అని చెప్పని పార్లమెంట్లో కూడా ఒక తీర్మానం చేసి పంపినా కానీ అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరి అభిప్రాయాలు తీసుకుంటే సుప్రీంకోర్టు అనేది ఇట్లా రకరకాలుగా అన్ని చోట్ల బెంచ్లు పెట్టుకుంటూ పోతే దాని ఒక ఔన్నిత్యం దెబ్బతింటుంది, ఒక పరస్పర విరుద్ధమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉండటానికి వీల్లేదు, సుప్రీంకోర్టు అనేది ఒక్కచోటే ఉండాలి, అది ఢిల్లీలో దేశ రాజధానిలో మాత్రమే ఉండాలి
అని జడ్జిల అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ అభిప్రాయాన్ని గౌరవించిన పార్లమెంటు ఇంతవరకు మళ్ళీ ఆ సుప్రీంకోర్టు బెంచ్లు ఇవన్నీ ఏర్పాటు అట్లాంటి నిర్ణయాలన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు తెలుసు. మనం ఈ భారతదేశంలోనే ఉన్నాము. సో ఇవన్నీ ఒకసారి కనుక క్రోడీకరించి చూసుకుంటే ఈ ఇప్పుడు సిఆర్డిఏ చట్టం రద్దు అనేది మాత్రం నిలబట్టడం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అది రాజ్యాంగపరంగా ఒక చట్టబద్ధంగా సిఆర్డిఏని ఏర్పాటు చేసి ఒక శాసనసభ చేసిన దాన్ని రైతుల్ని మోసం చేయడం కోసమే, అంటే వాళ్ళకున్న హక్కుల్ని రాత్రికి రాత్రే కాలరాయడం కోసం, మళ్ళీ వాళ్ళు దీని పరంగా న్యాయం కోసం వెళ్తారేమో దీన్ని అడ్డు పెట్టుకొని అన్న ఉద్దేశంతో చేసిందంటే కోర్టు పరిగణిస్తుంది. ఎందుకంటే ఆ చర్య కూడా అలానే ఉంది కాబట్టి కోర్టులు ఈ విధంగా పరిగణించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగబద్ధమైన నిర్ణయం కాదు, ఇది న్యాయ సమీక్షకు నిలబడే నిర్ణయం కూడా కాదని తన అభిప్రాయంగా చెప్పారు. ఇది రైతులకు, రాజధాని ప్రాంత రైతులకు, లేదంటే మూడు రాజధానులు వ్యతిరేకిస్తున్న ఇతర పార్టీలకు కానీ ప్రజలకు కానీ వీళ్ళందరికీ కూడా కాస్త మనోధైర్యాన్ని పెంచే వాదన వ్యాఖ్య అయితే రామకృష్ణారెడ్డి గారు చేశారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు వారు న్యాయకోవిదులు, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన మాటలకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఇప్పుడు హైకోర్టులకు సంబంధించిన ఈ తీర్పులు, వీటికి సంబంధించి ఆ తీర్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద వచ్చిన విమర్శలు, వీటన్నిటి గురించి కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే రాజ్యాంగ విరుద్ధమైన ఏదన్నా ఒక నిర్ణయం కానీ చర్య కానీ ప్రభుత్వాలు చేసినప్పుడు కోర్టులు కంపల్సరీగా వాటికి సరిదిద్దే అధికారం ఉంటుంది హైకోర్టుకి. అదే పని హైకోర్టు చేసింది ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత మనం ఇప్పటివరకు వచ్చిన నిర్ణయాలను వీటిని సవాల్ చేస్తూ కొన్ని కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. అంటే ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా రాష్ట్ర హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ సవరించడం కానీ దాన్ని వ్యతిరేకంగా ఇంకో వ్యాఖ్య చేయడం కానీ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ దాదాపుగా కోర్టులన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తాయి, రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ప్రయత్నిస్తాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది అంటే ఇది న్యాయ సమీక్షకు నిలబడే నిర్ణయం మాత్రం కాదని తన అభిప్రాయంగా చెప్పారు.